గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని బదులు కొడుతున్నారని. మరి ఆ అనుమతులు 2012లో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఎడాపెడా అలాట్మెంట్లు ఇస్తున్నారు, దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్కి ఇవ్వాలి అనే దాని మీద ఒక జీవో ఉంది. ఆ జీవోలో ఉన్నవన్నింటినీ కూడా వైలేట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నిటినీ కూడా తొంగలో తొక్కి, ఎందుకంటే ఒక పర్టికులర్ ల్యాండ్, సపోజ్ ఏపీఎస్ ఆర్టీసీది, ఆర్టీసీ దగ్గర రిజల్యూషన్ తీసుకోవాలి, ఆ తర్వాత కట్టాలి అంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి, నాలాల లాంటి చోట సెన్సిటివ్ ప్లేసెస్ అలాట్మెంట్కి ఇవ్వడానికి వీల్లేదు, ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్పస్కి ఇచ్చిన వాళ్ళు కట్టాలి, అది వేరే దరఖాస్తుదారుడి పేరు మీదకి వెళ్ళటం, అవి కూడా వాళ్ళ పేపర్లో చూసాం, ఎవరో పేర్ల మీద కడుతున్నారని. ఇవన్నీ అన్యాయాలు, అక్రమాలు. మరి అక్రమాలు జరిగినప్పుడు కూల్చివేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, కూల్చకపోతే అది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అవుతుంది. మరి బాధ్యతగా అంటే మరి పర్మిషన్ లేదని ప్రభుత్వం చేత కట్టబడిన, ప్రజల ఖర్చుతో కట్టబడిన ప్రజావేదికని కూల్చిన అద్భుతమైన సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా అలకేషన్లు చేసుకుని అన్నాకి బేడాకి లీజులు రాసుకొని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమానికి కాకుండా, అది కూడా ప్రజా సంక్షేమానికే వాడాలని ఉంది, ప్రజా సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత పార్టీ ప్రొప్రైటరీ కన్సర్న్ పార్టీ ఆఫీసులకి అలాట్ చేసి మరి ఎవడి వ్యక్తిగత లబ్ధికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. మీరు కౌంటర్గా మా పార్టీ వాళ్ళు ఏదో ఆఫీసులు పెట్టారని చెప్పి ఏదైనా రాతలు రాసినప్పటికీ విఘ్నులైన ప్రజలు అటువంటి చెడు రాతల్ని నమ్మరు. ఖచ్చితంగా అక్రమంగా అలొకేషన్స్ చేసుకుని అనాకి బేడాకి తీసుకుని ఎవడో పేరు మీద అద్భుతమైన భవంతులు పార్టీ ఆఫీసులకి ప్రతి అసెంబ్లీలోనూ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవటం అనేది తప్పమ్మా. సో మరి దాన్ని అలాగా తీసుకున్న అలాట్మెంట్లు క్యాన్సిల్ చేయాలి, మరి ఆ కట్టడాలని వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటే అలొకేషన్ క్యాన్సిల్ చేసి ఆ భవంతుల్ని వాడుకోవాలి, లేదు అవి నాలాల్లో ఇంకొక చోట అయితే మరి వాటిని కొట్టివేయాలి, తప్పదు. సో కాబట్టి మీరెంత గర్జించినా, మీరెంత ఘీంకరించినా ఉపయోగం లేదండి. ఇక ముగించే ముందు ఒక చిన్న మాట, ఒక ఎమ్మెల్యే ఇప్పటి మా అందరి సభాపతి ఏమన్నారు, రాజకీయంగా ఇటువంటి పార్టీలు ఉండకూడదు, రాజకీయంగా చంపేయాలి అని అంటే అదేదో వ్యక్తిగతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలి అన్నట్టుగా నన్ను చంపమంటున్నారు అని మాట్లాడటం, మరి 5 ఏళ్ళు నిరాఘంటంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీకు ఎంత బేలతనం తగదు. మీరు ఎన్నో అరాచకాలు చేశారు, ఆయన రాజకీయంగా ఎటువంటివి ఉండకూడదన్నారు, మీరు భౌతికంగానే నన్ను నిర్మూలించాలని చూశారు. సో అంచేత మీలాంటి వ్యక్తులు బేలగా చంపుతానంటున్నారు అంటే అది ఎంతో మరి కాస్త ఎబ్బెట్టుగాను కొంత జుగుప్సాకరంగానూ ఉన్నట్టుగా ఉంది. వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్, బీ బ్రేవ్, బేలతనం వద్దు, జాలి చూపొద్దు, అలాగని గతంలో లాగా క్రూరంగా ఉండమంటలేదు సుమా, బీ నార్మల్, ట్రై టు బీ నార్మల్ అని సవినయంగా తెలియజేస్తుంది.